చంద్రమండలంపై పరిశోధనల కోసం మరోసారి నాసా ప్రయత్నాలు చేస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు ఐదు దశాబ్దాల తర్వాత నాసా కీలక రోదశ ప్రయోగాలకు సిద్ధమవుతుందన్నారు అందులో భాగంగా స్పేసెక్స్ నాసా ఎండ్యూరెన్స్ వ్యోమ నౌకను ప్రయోగించింది ఈ ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలను టీ న్యూస్ తో పంచుకున్నారు శాస్త్రవేత్త రఘునందన్ చంద్రమండలం ప్రయాణానికి నాసా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది అందులో భాగంగా నిన్న ఫాల్కన్ నైన్ లాంచ్ వెహికల్ ద్వారా నలుగురు వ్యామగాములు అంతరిక్ష ప్రయాణానికి వెళ్ళడం జరిగింది అందులో భారత్ సంతతికి చెందిన తెలంగాణ మూలానికి చెందినటువంటి రాజాచారి కూడా ఉన్నారు ప్రజెంట్ ఈ అంతరిక్ష ప్రయాణం ఎలా సాగనుంది దాంతోపాటుగా ఏదైతే ఎన్ని రోజుల పాటు ఈ ప్రయాణం ఉండబోతుంది చంద్రమండలానికి వెళ్ళడానికి ఈ ప్రయాణం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు పూర్తి వివరాలు అందించడానికి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా మా సైంటిస్ట్ రఘునందన్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం చెప్పండి ప్రధానంగా నాసా ఏదైతే మొదలు చంద్రమండలానికి వెళ్ళడానికి ప్రయోగాలు మొదలుపెట్టింది అందులో భాగంగా నిన్న ఒక స్పేస్ క్రాఫ్ట్ కూడా వెళ్ళడం జరిగింది అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఈ ప్రయాణం వాళ్ళకి ఎలా కొనసాగనుంది ఇందులో ఏ పరిశోధనలు చేసే అవకాశం ఉందంటారు అవునండి నిన్న పదకొండు నవంబర్ ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఫాల్కన్ నైన్ అనే లాంచ్ వెహికల్ ద్వారా ఈ క్రూ డ్రాగన్ అనే ఒక యుమనోక అందులో ఒక నలుగురు యుమగాములు అంటే ముగ్గురు అమెరికన్ యాస్ట్రోనాట్స్ అయితే ఒకరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఆస్ట్రోనాట్ మొత్తం ఒక నలుగురు యుమగాములతో కూడిన ఈ యొక్క నాసా నాసా ఎక్స్ క్రూ త్రీ మిషన్ అంటారు దీన్ని ఈ మిషన్లో భాగంగా ఈ ప్రయాణం కొనసాగు స్టార్ట్ అయిందని చెప్పవచ్చు అయితే అందులో ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు అనుకున్న విధంగానే ఈ యమగాములు అందులో వారు స్పేస్ క్రాఫ్ట్లో కూర్చున్న తర్వాత లిఫ్ట్ ఆఫ్ జరిగింది లిఫ్ట్ ఆఫ్ అయిన పన్నెండు నిమిషాల కాల వ్యవధిలో ఈ ఈ యొక్క లాంచ్ వెహికల్ యాక్చువల్లీ టూ స్టేజ్ లాంచ్ వెహికల్ అనమాట సో అది మండుతూ మండుతూ నిర్ణీతమైన కక్షకి దీన్ని తీసుకెళ్ళింది అనమాట అండి ఇది ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఈ లాంచ్ వెహికల్ స్పేస్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళింది ఒక్కసారి అక్కడ అంతరిక్షంలోకి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ చేరుకున్న తర్వాత అది భూమి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఈ యోమగాములందరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారండి అది ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్లో ఉంటుంది అండ్ గత రెండు దశాబ్దాలుగా అది పనిచేస్తోంది ఒక అంతరిక్ష కేంద్రం సో ఈ శాస్త్రవేత్తలు ఈ యోమగాములు ఆ అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి నిన్న మనకి ఒక లాంచ్ ప్రయోగం జరిగింది అండ్ ఈరోజు పొద్దున ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఆ కాల ఆ సమయంలో ఏం జరిగిందంటే నిన్న బ నిన్న బయలుదేరిన ఈ యోమగాములు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి వారు డాకింగ్ జరిగిందనమాట అయితే ఈ యోమగాములు ఆ స్టేషన్లోకి అడుగు పెట్టడం జరిగింది సో మొత్తానికి ఈ రకంగా ఈ అంతరిక్షంలోకి వెళ్ళిన యోమగాములు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత అంటే ఆరు నెలల పాటు వారు సుదీర్ఘంగా చాలా వివిధ రకాల ప పరిశోధనలు వారు చేయబోతూ ఉన్నారు ఆ పరిశోధన చేసిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ భూమికి తిరిగి రాబోతున్నారు అంటే ఇందులో ప్రధానంగా ఎలాంటి అంశాలు అంటే ఎలాంటి పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటారు చంద్ర మండలానికి వెళ్ళే ముందు నాసా ఈ ప్రయోగంలో చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటారు అవునండి ఇప్పుడు ఇందులో నిన్నటి మిషన్లో చాలా క్రూషల్ థింగ్ అండి ఆస్ట్రోనాట్ రాజాచారి సో ఈ రాజాచారి ఇతను అమెరికన్ సిటిజన్ అండి కాకపోతే మన తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకి తన రూట్స్ ఉన్నాయి సో ఈయన ఈ మిషన్కి కమాండర్గా వ్యవహరించడం జరిగింది సో ఈ ఇతను ఏమిటంటే ఫ్యూచర్లో అంటే నాసా వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు కల్లా మళ్ళీ చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే మీరు చూసారు పంతొమ్మిది వందల ఎప్పుడో ఇరవై డెబ్బై రెండు తర్వాత అంటే లాస్ట్ ఫైవ్ టికెట్స్లో ఎప్పుడు కూడా ఐదు దశాబ్దాలు ఎప్పుడు కూడా మళ్ళీ చంద్రమండలికి వెళ్ళేది నాసా సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కల్లా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగా ఇప్పటికే ఒక పద్దెనిమిది మందిని వారు సెలెక్ట్ చేయడం జరిగింది ఆ పద్దెనిమిది మందిలో రాజాచారి గారు కూడా ఉన్నారని మనం చెప్పవచ్చు అయితే ఈ పద్దెనిమిది మంది కూడా ఏం చేయబోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా వివిధ మిషన్స్లో వారు పార్టిసిపేట్ చేస్తారు ఈ అంతరిక్ష కేంద్రంలో వివిధ రకాల పరిశోధనలు వారు చేస్తారు చేసిన తర్వాత రేపు నాడు చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి కానివ్వండి లేదా అక్కడ నుంచి సుదూర అంతర్గంలోకి అంగారగ్రహానికి వెళ్ళడానికి కావాల్సిన నేర్పడితనాన్ని వారు నేర్చుకొని తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రధానంగా చంద్రమండలానికి గతంలో నాసా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ప్రజెంట్ వెళ్తుంది ప్రధానంగా అక్కడ నిర్మాణాలు చంద్రమండలం ఏమైనా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందంటారా అవునండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రశ్నకి వచ్చినట్లయితే గతంలో ఎప్పుడో డెబ్బై రెండులో వారు ప్రయత్నం చేశారండి నాసా వాళ్ళు అండ్ విశ్వవ్యాప్తంగా చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఈ చంద్రమండలం మీద పరిశోధనలు చాలా ఊపులో ఉన్నాయి కాకపోతే గత ఐదు దశాబ్దాలు చూస్తే మానవ సహిత మిషన్స్ ఏది జరగలేదు అయితే ఇప్పుడు నాసా వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు గతంలో మేమేమో వెళ్ళి రావడానికి మేము ప్రయత్నం చేస్తే ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి స్థావరాలు నిర్మించుకోవడం ఆవాసాలు నిర్మించుకోవడం అండ్ అదే కాకుండా అక్కడి నుంచి అంటే ఒక్కసారి చంద్రమ చంద్రమండలాన్ని ఒక మజిలీగా అంటే మన ఒక దారిలో వెళ్తుంటే మనకి ఎట్లయితే మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయో సో దీని ఒక మజిలిగా వాడుకొని అక్కడి నుంచి సూదర అంతరిక్షంకి వెళ్ళడము లైక్ అంగరగ్రహం మీద పరిశోధన వెళ్ళడం కానీ అంగరగ్రహం మీద దిగడము లేదా అక్కడ ఆవాసాలు ఏర్పరచుకోవడానికి కావాల్సిన ఎన్నో టెక్నాలజీస్ని ఈ చంద్రమండలం మీద ఉన్న బేస్లో డెవలప్ చేయాలనుకుంటున్నారండి ఈ పద్దెనిమిది మందిలో ఉన్న ఈ రాజాచారి గారు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒకనాడు ఏదో ఒకరోజు చంద్రమండలం మీద అడుగు పెడతాడు తద్వారా చంద్రమండలం మీద అడుగుపెట్టిన మొదటి భారత సందకి చెందిన వ్యక్తి అదే కాకుండా మన తెలంగాణలో మన మహేబ్నగర్ జిల్లాకి రూట్స్ ఉన్న వ్యక్తి చంద్రమండలం చేరుతున్నాడు అంటే డెఫినెట్గా చాలా మనము హర్చించవలసిన విషయం అని మనం అని అనుకుంటున్నాం మొత్తం మీద చూస్తే మాత్రం రెండు వేల ఇరవై ఐదులో చంద్రమండల ప్రయాణానికి సంబంధించి నాసా అన్నీ సిద్ధం చేసుకుంటా ఉంది అందులో వెళ్ళినటువంటి వ్యామగామిలో ఒకరు భారత్ సంతతికి చెందిన తెలంగాణ మూలాలకు చెందినటువంటి రాజాచారి ఉండడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం భారతదేశానికి గర్వించదగ్గ విషయం అని కూడా సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంతో కఠోర దీక్ష తపస్సు ఉంటే కానీ ఇలాంటి ప్రయోగాలకు సెలెక్ట్ కారని కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ దశరథ్తో వంశీకృష్ణ టీ న్యూస్ హైదరాబాద్